అధ్యక్ష, ముందుగా రైతు పేరు చెప్తే మన దేశంలో కాదు మన రాష్ట్రంలో కాదు చాలా కోట్లాది మందికి గుర్తొచ్చేటువంటి పేరు దివంగత నేత పేదల పెన్నిధి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే వ్యవసాయం పేరు చెప్తే ఈ 3 సంవత్సరాల కాలంలో రైతులకే కాదు రైతు అనుబంధ వ్యాపారాలు చేసే వాళ్ళకి కానీ ఈ దేశంలో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప ముఖ్యమంత్రి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఈ యొక్క సందర్భంగా డేటా వైజ్ వెళ్ళను, ఎందుకంటే రైతుకి సమాజంలో అనాదిగా వారికి నిజమైనటువంటి వివక్షకు గురవుతున్నటువంటి ఒక ఒక విభాగం ఈ సమాజంలో ఒకే కుటుంబంలో ఒకరు ఉద్యోగిగా ఉండి ఒకరు వ్యాపారం చేసి ఒకరు రైతుగా ఉంటే ఆ 3 అన్నదమ్ముల్లో కూడా ఆ యొక్క రైతుని చిన్న చూపు చూసేటువంటి సమాజం ఈ యొక్క సమాజం. నేను ఈ రోజున అలాంటి సందర్భం నుంచి ఈ రోజున గౌరవ దివంగత నేత కానీ లేకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఆ రోజున వ్యవసాయం దండగా అనేటువంటి స్టేజ్ నుంచి మరి ఈరోజు నిజంగా వ్యవసాయం పండగ, ఇది ఒక పండగ అనేటువంటి ఆ రోజు తీసుకొచ్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. నేను ఈ యొక్క సందర్భంగా మరొక మాట కూడా చెప్తున్నాను. ఈ రోజున డీసెంట్రలైజేషన్ ఆఫ్ డిఫరెంట్ ది గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, ఈ రోజున పాలనా సంస్కరణ ఒక ప్రక్క జరుగుతుండగానే వ్యవసాయానికి సంబంధించినటువంటి డీసెంట్రలైజేషన్ యాక్టివిటీ, ఈ రోజున వ్యవసాయం ఒక రైతు కానీ చిన్న ఒక పురుగు మందు కొనాలన్నా విత్తనం కొనాలన్నా కనీసం 1 మైళ్ళ దూరం వెళ్ళి వచ్చేటప్పటికి అతనికి ఎన్ని డబ్బులు ఖర్చు అవుతుందో కళ్ళారా చూసిన వ్యక్తులు మేము. ఎందుకంటే రైతు కూలీ కుటుంబంలో పుట్టిన వాళ్ళం, ఎందుకంటే ఆ కష్టాలన్నీ కూడా మాకు తెలుసు. ఆ కష్టాల నుంచి ఈరోజు రైతుకి కావలసినటువంటి ఆల్రౌండ్ డెవలప్మెంట్, ఆల్రౌండ్ మొత్తం ఒక విత్తనం నుంచి మరి అక్కడ సేల్ వరకు, అంటే సేల్ టు సేడ్ విత్తనం నుంచి మళ్ళీ రైతు వారు పండించిన పంట కొనుగోలు చేసేటి వరకు పైసా ఖర్చు లేకోకుండా దళారుల యొక్క వారి యొక్క రోల్ లేకోకుండా వారి ఆర్థిక పరిపుష్టి పెరిగేటట్టు చేసినటువంటి మన ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఈ యొక్క సందర్భంగా ఈ రోజున ఈ యొక్క రైతు భరోసా కేంద్రాలు పెట్టడమే ఒక మహా అద్భుతం, మహా నిజమైనటువంటి ఒక మొత్తం ఘనమైనటువంటి ఒక యాక్టివిటీ. ఈరోజు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈరోజు అనేక కార్యక్రమాలు విత్తనాలు అమ్మటం దగ్గర నుంచి పెద్దలు చెప్పారు. ఎందుకంటే ఈరోజున కియోస్క మిషన్, ఆ మిషన్ వల్ల పురుగు మందులు కొనుక్కోవచ్చు, విత్తనాలు కొనుక్కోవచ్చు, ఇంకా అనేక విధాలుగా ఉపయోగపడేటువంటిది. ప్రతి సచివాలయంలో కూడా ఒక అగ్రికల్చర్ అసిస్టెంటు, హార్టికల్చర్ అసిస్టెంటు, మరి ఈ ప్రక్కన మరి వారికి కావలసినటువంటి గిడ్డంగులు, అలాగే అగ్రి ల్యాబ్స్, అలాగే ఇటు మరి మార్కెటింగ్ సొసైటీస్, ఆ వారికి కావలసినటువంటి మరి ఏంటంటే అనేక రకాలైనటువంటి సదుపాయాలు ఈ మధ్యకాలంలో మరి అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మల్హోత్రా గారు వారు ఒక కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఈ రోజున ఈ యొక్క వ్యవసాయ విప్లవానికి నాంది పలుకుతుంది, ఇది నిజంగా జగన్ గారి విప్లవం అని చెప్పి వారు సంబోధించడం జరిగింది. ఇది నిజంగా ఈ యొక్క కాలంలో మా చిన్నప్పుడు కాలంలో మరి గ్రీన్ రెవల్యూషన్ చూసాం. ఆ రోజున గ్రీన్ రెవల్యూషన్లో బాబు జగజ్జనరామ్ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఈ భారతదేశంలో గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చారు. కానీ ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మరి దూర ఆలోచన ద్వారా రైతులందరికీ వ్యవసాయ రంగానికి ఒక పండుగ రోజును తీసుకొచ్చినటువంటి ఘనత ఈరోజు మన ప్రభుత్వానికి. ఈ సందర్భంగా ఈ యొక్క ధాన్యం కొనుగోలు గురించి చెప్పాలంటే 3 స్టేజెస్ ఉన్నాయి మరి అధ్యక్ష. ఒకటి మరి మాయిశ్చర్ టెస్ట్ చేసుకుంటాం. మాయిశ్చర్ టెస్ట్ చేసేటప్పుడు ఈరోజు రైతులందరూ కూడా ఆ యొక్క ఈ క్రాపింగ్ ద్వారా వాళ్ళ యొక్క నమూనా చెందినటువంటి ఆ వడ్లో లేకపోతే ఏదో పంట తీసుకొచ్చి మాయిశ్చర్ టెస్ట్ చేస్తే ప్రతి దానికి కూడా గవర్నమెంటు
పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు శాతం వరకు వాళ్ళకి ఇసులుబాటు ఇచ్చి చక్కగా మీరు ఆ యొక్క మండల కేంద్రాల్లో బ్రహ్మాండమైనటువంటి పనిచేసేటువంటి ఉద్యోగులు. అలాగే ఈ రోజున రైతు పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఒక ప్రక్క కోఆపరేటివ్ సొసైటీలు, అలాగే వెలుగు ఈ యొక్క డిపార్ట్మెంట్ వారికి అనేక రకాలైనటువంటి చక్కటి సదుపాయాలు కల్పించి కళ్ళంలోకి వెళ్ళి, అంటే రైతు పండించినటువంటి కళ్ళంలోకి వెళ్ళి వాళ్ళు ఆ యొక్క మరి సైట్ లోకి వెళ్ళి వారు ఎన్ని బస్తాలు వారు ఏంటంటే వారికి అవసరం అవుతుందో అన్ని బస్తాలు కూడా వారు గోరు సంచుల్లో పెట్టి వారు ఆ యొక్క రైస్ మిల్లర్స్కి పంపించేటువంటి గొప్ప విధానం. అలాగే ఈ రోజున మిల్లర్స్ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి చిన్న నాకు అందిన నేను చూసినటువంటి చిన్న పొరపాటు చెప్తాను మరి జాస్ట్ అధ్యక్ష, ఈ రోజున ఈ మిల్లర్స్కి 21 రోజుల్లో వారు పేమెంట్ ఇవ్వమని చెప్పి ఉంది, కానీ సమ్టైమ్స్ వాళ్ళు 21 రోజుల్లో వాళ్ళ పేమెంట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో వేసే పరిస్థితి లేదు. కాబట్టి ఎక్కువ మంది మరి మిల్లర్స్ని ఇవ్వటమా లేదు అంటే బ్యాంక్ గ్యారంటీ పెంచటమా అనేది గౌరవ మంత్రి గారు దాని మీద వివరంగా చెప్పాలని నేనైతే కోరుకుంటున్నా. అలాగే ఒకేసారి ఈ యొక్క మొత్తం రైతులందరూ కూడా ఈ యొక్క వెలుగు వారికో లేకపోతే కోఆపరేటివ్ సొసైటీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క కోఆపరేటివ్ సొసైటీలు ఎందరూ కూడా రష్యంగా మరి వారు వచ్చినప్పటికీ అక్కడ సరైనటువంటి న్యాయం జరగట్లా రైతుకి. నేను కోరుకుంటున్నా ఏదో ఒక డిపార్ట్మెంట్కి కంప్లీట్గా రెస్పాన్సిబిలిటీ మీరు అప్పచెప్పినట్లయితే తప్పనిసరిగా ప్రతి రైతు సంతోషంగా ఉంటాడు. ఈ రోజున మార్కెట్ మరి మీకు మినిమం క్వశ్చన్ కన్క్లూజన్ రండి మీరు సార్ ఏంటంటే రాగరాగ ఒక అవకాశం వస్తారు మాకు ఎప్పుడన్నా అవకాశం వస్తే మీరు కూర్చోబెట్టి అలా సార్ సంతకం పెట్టారు మేము మాట్లాడలేమనా లేకపోతే ఏంటంటే మొత్తం మిగిలిన సభ్యులు మీ దాంట్లోనే మరొక 4-5 ఉన్నారు ఏంటంటే అధ్యక్ష ఈ రోజున రైతు కూలీ బాగుంటేనే 65% ఈ రోజున ఈ జనాభాలో రైతులు రైతు కూలీలు ఈ యొక్క రైతు కూలీలు కూడా మీరు సరైన విధానంలో వారికి న్యాయం జరిగేటట్టు వారికి పని లేక ఈరోజు ఎంతోమంది ఉపాధి కూలీలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రతి చర్య కూడా ఆ యొక్క రైతు కూలీలు కూడా వారికి న్యాయం జరిగేలాగా మీరు రేటు వాళ్ళకి పెంచేలాగా వారి కూలీ విధానం ఎంతో రకంగా వాళ్ళకి మరి వారికి న్యాయం చేసే విధంగా మరి చేయాలని నేను ఈరోజు జాస్ గౌరవ మంత్రి గారికి లాస్ట్గా ఒక చిన్న ప్రశ్న వేస్తా. ఎందుకంటే మీరు పౌర సరఫరాల శాఖ మంత్రిగా మీరు దయచేసి కళ్ళాలకి వెళ్ళండి. మీరు ఒకసారి వచ్చేటువంటి ఈ యొక్క 1-2 నెలల్లో మీకు కోతలు వస్తున్నాయి. మీరు ఒకసారి ఆ యొక్క కళ్ళాలకి వెళ్ళి రైతులు వారు ఏ రకంగా కష్టాలు పడుతున్నారో ఒకసారి చూసి వారికి ఈ యొక్క మరి వెసులుబాట్లు ముఖ్యంగా ఈ యొక్క వెలుగు వారికి ఇవ్వాలా లేదా కోఆపరేటివ్ సొసైటీలకు ఇవ్వాలా మార్కెటింగ్ సొసైటీలకు ఇవ్వాలా మీరు దాని మీద మీరు సరైన వివరణ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా వారిని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నా రాంబాబు గారు రైట్ డాక్టర్ కోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు అధ్యక్ష ఈరోజు రాష్ట్రంలో